శ్రీగురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయే నమః ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు భవిష్య పంచాంగానికి స్వాగతం ఈరోజు శ్రీ వికారనామ సంవత్సరం ఫాల్గుణ మాసం ఇది 27/2/2019 తేదీ ఇది 27/2/2020 తేదీ గురువారం ఈరోజు ఫాల్గుణ శుద్ధ చవితి పూర్తిగా ఉంది రేవతి రాత్రి 1:07 వరకు ఉంది శుభయోగం 10:24 వరకు వణజీకరణం 5:28 వరకు ఉంది ఈరోజు వర్జ్యం 11:38 అయితే 1:26 వరకు ఉంది అమృతకాలం రాత్రి 10:26 అయితే 12:14 వరకు ఉంది ఈరోజు దుర్ముహూర్తం 10:20 11:07 వరకు మళ్ళీ తిరిగి 3:00 నుంచి 3:47 వరకు ఉంది ఈరోజు శ్రీకృష్ణ చైతన్య జయంతి పుత్ర గణపతి వ్రతం ఇక నేటి గ్రహస్థితిని చూసినట్టయితే ఈరోజు రవి శతవిషం 3వ పాదంలో సంచరిస్తున్నాడు చంద్రుడు మేషరాశిలో రాత్రి 1:07 ప్రవేశించి సంచరిస్తాడు కుజుడు పూర్వాషాఢ 1వ పాదంలో 12:50 ప్రవేశించి సంచరిస్తాడు బుధుడు శతవిషం 2వ పాదంలోను గురుడు పూర్వాషాఢ 4వ పాదంలోను శుక్రుడు రేవతి 4వ పాదంలోను శని ఉత్తరాషాఢ 3వ పాదంలోను రాహు ఆరుద్ర 2వ పాదంలోను కేతువు మూల 4వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు మరిటువంటి ఖచ్చితమైనటువంటి రాశి ఫలితాలు పంచాంగ నిర్ణయాల కోసం భీమవరం పెదగాడి వారి భవిష్య పంచాంగం మరి అన్ని బుక్ షాపుల్లో లభిస్తుంది సేకరించండి నేటి సుముహూర్తాలను చూసినట్టయితే ఈరోజు 27వ తేదీ గురువారం చవితి తిథి రేవతి నక్షత్రంలో గృహారంభ ప్రవేశాలకి మీనలగ్నంలో 7:40 ఒక సుముహూర్తం నిర్ణయించబడింది గృహప్రవేశానికి కన్యాలగ్నంలో రాత్రి 8:08 ఒక సుముహూర్తం నిర్ణయించబడింది వివాహ గృహప్రవేశాల నిమిత్తం వృశ్చిక లగ్నంలో రాత్రి 11:55 కూడా మరొక సుముహూర్తం నిర్ణయించబడింది మరి ఈరోజు రాత్రి 8 సుముహూర్తంలో వివాహం చేయకూడదు అని చెప్పేసి మీరు అందరూ కూడా మరి గమనించాలి ఇక ఇవి మినహా మరే విధమైనటువంటి సుముహూర్తాలు కూడా ఈరోజు లేవని కూడా గ్రహించాలి ఇక తదుపరి రాశి ఫలితాలని మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి మరి ఈరోజు అంతా కూడా పూర్తి వ్యతిరేక ఫలితాలు వ్యక్తం కాబోతున్నాయి ప్రతి పని యందు కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుంది మరి కావాల్సినటువంటి వ్యక్తులు సైతం మరి మనకు సహాయం చేయడంలో విఫలమవుతారు సాంకేతిక సమస్యలతోటి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది లావాదేవీలన్నీ కూడా మరి మనకు వ్యతిరేకంగా ఉంటాయి ఆగిపోయేటువంటి అవకాశం ఉంది బ్యాంకు సంబంధించినటువంటి విషయాలు సమస్యలు ఉత్పన్నం కావచ్చు ఆర్థిక విషయాల్లో సమస్యలు ఉత్పన్నం కావచ్చు మరి నమ్మిన వారు ఎక్కువగా మోసం చేసేటువంటి అవకాశం ఉంది నమ్మక ద్రోహానికి గురయ్యేటువంటి అవకాశం గోచరిస్తోంది మరి విపరీతమైనటువంటి ఆర్థిక దుర్వ్యయం కలిగేటువంటి అవకాశం ఉంది ఈరోజు ముఖ్యంగా దొంగల భయం విలువైనటువంటి వస్తు సామాగ్రిని కోల్పోవడం పోగొట్టుకోవడం జరిగేటువంటి అవకాశం ఉంది నూతన వస్తు వస్త్రాభరణాల విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది విలువైనటువంటి వస్తువుల్ని సామాగ్రిని మరి ఎక్కడో పెట్టి ఎక్కడో వెతుక్కోవడం తద్వారా మనసంతా కూడా ఆందోళనకరంగా ఉండడం కొన్ని వస్తువుల్ని పోగొట్టుకోవడం మరి ఇత్యాది విషయాలతోటి మరి ఈరోజంతా కూడా కాస్త మనసంతా కూడా ఆందోళనకరంగా ఉండేటువంటి అవకాశం ఉంది శారీరక సమస్యలు ఉత్పన్నమవుతాయి మూత్ర సంబంధమైనటువంటి విషయాల్లో మరి ఇన్ఫెక్షన్లకు గురయ్యేటువంటి అవకాశం ఉంది వైద్యశాల దర్శనం ఔషధ సేవనం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది ధైర్యం తగ్గుతుంది కొంత అసహనానికి గురయ్యేటువంటి అవకాశం గోచరిస్తోంది మరి ముఖ్యంగా ఈ మేషరాశి వారు లక్ష్మీ సహస్ర పారాయణం చేయడం ద్వారా శ్రీ లక్ష్మీ దర్శనం చేసుకోవడం ద్వారా కనకధారా స్తోత్రం వంటి వాటిని పఠించడం ద్వారా మరి కొంత ఉపశమనానికి గురయ్యేటువంటి అవకాశం గోచరిస్తోంది తదుపరి వృషభ రాశి
వృషభ రాశి వ్యక్తులకి మరి ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి సానుకూలమైనటువంటి శుభఫలితాలతో కూడినటువంటి మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం కలుగుతుంది. మృష్టాన్న భోజనం చేస్తారు. బంధుమిత్రాదులతో కలిసి వినోద విహార యాత్రలు చేసేటువంటి అవకాశం ఉంది. భార్యాభర్త పిల్లలతో కలిసి ఎంతో ఉత్సాహంగా ఈరోజంతా కూడా కాలం గడిపేటువంటి అవకాశం గోచరిస్తోంది. చేసేటువంటి ప్రతి పని అందు కూడా ఎంతో ఉత్సాహంగా కాలం గడుపుతారు. ధైర్యం పెరుగుతుంది. మీ యొక్క శక్తి సామర్థ్యాలన్నింటినీ కూడా ఉపయోగించి కార్యక్రమాలని రూపకల్పన చేసుకోగలుగుతారు. అన్నింటా కూడా విజయాన్ని సాధించుకుంటారు, విజయాన్ని సిద్ధించుకుంటారు. నూతన వస్తు వాహన వస్త్రభూషణ అలంకార లాభము, ఉద్యోగ లాభము, అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభము కలిగేటువంటి అవకాశం ఈరోజంతా కూడా వృషభ రాశి వారికి కలిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. చేసేటువంటి ప్రతి పనులను కూడా ఉత్సాహం పెరుగుతుంది. మీ పట్ల అందరికీ కూడా ఆదరణ లభిస్తుంది. శత్రువులు మిత్రులవుతారు, అభివృద్ధి పదంలో నడుస్తారు, ఎదురు లేనటువంటి తిరుగులేనటువంటి ఆధిపత్య ధోరణిని కొనసాగిస్తారు. అన్ని విషయాలను కూడా చక్కటి ప్రణాళికతో ముందుకి కొనసాగగలుగుతారు. వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసిన వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు ఎంతో ఉత్సాహభరితమైనటువంటి వాతావరణం గోచరిస్తోంది. మనోధైర్యంతో ముందుకు కొనసాగగలుగుతారు, అభివృద్ధి పదంలో నడుస్తారు, అన్నింటా కూడా విజయాల్ని నమోదు చేసుకుంటారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వ్యక్తులకి మరి ఈరోజు ఎంతో ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో కార్యక్రమాలు రూపకల్పన చేసుకోగలుగుతారు. చేసేటువంటి ప్రతి పని అందు కూడా ఎంతో ఉత్సాహభరితంగా ఉంటుంది. ధైర్యం పెరుగుతుంది, శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. ముఖ్యంగా విద్య, ఉద్యోగ వ్యవహారాల్లో మీకు అత్యంత అనుకూలమైనటువంటి సానుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. చేసేటువంటి వృత్తి వ్యాపార కార్యకలాపాల్లో వృత్తి నైపుణ్యత పెరుగుతుంది, వృత్తి నిబద్ధత పెరుగుతుంది. వృత్తి పట్ల ఆదరణ, ఆసక్తి పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇతరులు మీ సహాయ సహకారాలని అర్థించేటువంటి అవకాశం ఉంది. మీ యొక్క సహాయ సహకారాలతో ఇతరులు మరి అనుకూలమైనటువంటి నిర్ణయాలు చేసుకునేటువంటి అవకాశం ఉంది. మీ యొక్క ఉన్నతికి మరి ఎంతోమంది సహాయ సహకారాలు ఈరోజు అందిస్తారు. రాజకీయ పదవియోగం సిద్ధించేటువంటి అవకాశం ఉంది. నూతన ఉద్యోగ లాభం, విద్యా లాభం కలుగుతుంది, వృత్తి లాభం కలిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా మరి నిరుద్యోగ యువతి యువకులకి మరి ఈరోజు ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో ఎంతో ఉన్నతి కలిగేటువంటి అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు లాభించేటువంటి అవకాశం ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాల నిమిత్తమై అప్లికేషన్లు, దరఖాస్తులు వంటి వాటిని సబ్మిట్ చేయడానికి ఈరోజు ఎంతో అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. మనోధైర్యం పెరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. నూతన ఉద్యోగ లాభం, విద్యా లాభం మిమ్మల్ని ఎంతో ఉత్సాహభరితంగా ఉంచేటువంటి అవకాశం గోచరిస్తోంది. చేసేటువంటి ప్రతి పని అందు కూడా మీకు ఉత్సాహం లభిస్తుంది. ప్రతి వృత్తి వారి కూడా మరి ఎంతో నైపుణ్యంతో, ఆసక్తితో ఈరోజు ఉండడం చేత మీ యొక్క వృత్తి పట్ల ఎంతో నిబద్ధత పెరిగి మరి ఇతరులకి మీ పట్ల ఎంతో గౌరవ మర్యాదలు పెరిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. తదుపరి కర్కాటక. కర్కాటక రాశి వారికి మరి ఈరోజు ఎంతో అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. కార్యసిద్ధి లభిస్తుంది. చేసేటువంటి ప్రతి పని అందు కూడా ఉత్సాహం నిబిడీకృతమై ఉంటుంది. మనోధైర్యం పెరుగుతుంది, సర్వసంపత్కరంగా ఉంటుంది. అన్నింటా కూడా విజయం సిద్ధిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. నూతన వాహనానికి సంబంధించినటువంటి చేసుకునేటువంటి ఏర్పాట్లన్నీ కూడా సిద్ధిస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలకి ఈరోజు ఎంతో అనుకూలమైనటువంటి నిర్ణయాలు ఉంటాయి. అనుకున్న నిర్ణయాలన్నీ కూడా మరి సజావుగా సక్రమంగా పూర్తవుతాయి. అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం కలుగుతుంది. అన్నింటా కూడా విజయం సాధిస్తారు. శక్తియుక్తులు పెంపొందించుకునేటువంటి దిశగా మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా లాభించేటువంటి అవకాశం ఉంది. ప్రయాణాలకు సంబంధించినట్టు చేసుకున్నటువంటి ఏర్పాట్లు ఈరోజు అనుకూలంగా ఉంటాయి. మరి దూర ప్రాంత ప్రయాణాలకి టికెట్ బుకింగ్లు వంటివి కానీ, ప్రయాణానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవడానికి కానీ, వీసాలు వంటి వాటిని విషయాల్లో కానీ, పాస్పోర్ట్ వంటి విషయాల్లో కానీ ఈరోజు ఎంతో ఉత్సాహభరితమైనటువంటి వాతావరణం కలిగి ఉంటుంది. మీ యొక్క తండ్రి గారి పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తారు.
దూర ప్రాంతంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, వారితో సంభాషించడానికి ప్రయత్నం చేస్తారు, వారు మీ పట్ల కూడా ప్రేమానురాగాల్ని పెంపొందించుకునేటువంటి అవకాశం గోచరిస్తోంది. వృద్ధ శరణాలయాలను సందర్శించడం, అన్నదానం వంటి వాటివి చేయటం, కొన్ని సంస్థలకు సహాయ సహకారాలు అందించడం వంటి కార్యక్రమాలతోటి ఈరోజు ఎంతో ఉత్సాహభరితంగా ఉంటారు. సమాజంలో మీ పట్ల గౌరవ మర్యాదలు పెరిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. మరి అదే సమయంలో కొంత నిరాశ నిస్సత్వ మరి మిమ్మల్ని ఆవహించేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా వాటిని అధిగమించి మీ కార్యక్రమాల రూపకల్పన ఈరోజు ఎంతో ఉత్సాహభరితంగా కొనసాగుతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వ్యక్తులకి మరి ఈరోజు పూర్తి వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి. అనూహ్యమైనటువంటి దుర్వ్యయం గోచరిస్తోంది. ఆర్థిక పరిస్థితి కఠినంగా ఉండేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యరీత్యా సమస్యలు ఉత్పన్నం కావచ్చు. వైద్యశాల దర్శనం, ఔషధ సేవనం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. ధైర్యం తగ్గుతుంది. అన్నింటా కూడా అపజయాలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. మిత్రులు కూడా శత్రువులా బాధించేటువంటి అవకాశం ఉంది. చేసేటువంటి ప్రతి పనుల్లోనూ కూడా సమస్యలు ఉత్పన్నం అవుతాయి. సాంకేతిక సమస్యలతో ఇబ్బంది పడతారు. బ్యాంకు లావాదేవీలు వంటి విషయాల్లో కొన్ని సమస్యలు ఉత్పన్నం అవుతాయి. ఆర్థిక అపజయాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అనుకున్న పనులు ఇవి కూడా మరి సక్రమంగా పూర్తి కాని పరిస్థితి ఏర్పడుతోంది. మాట ఇచ్చిన వారు సైతం ముఖం చాటేయడంతో సమస్యలు ఉత్పన్నం అవుతాయి. ఆరోగ్య పరిస్థితి జటిలంగా మారవచ్చు. ఇంట్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల ఆరోగ్యం ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా మూత్ర సంబంధమైనటువంటి విషయాల్లో ఆరోగ్య పరిస్థితుల్లో మరి డాక్టర్ని సంప్రదించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. మరి వీరు ముఖ్యంగా దేవీ సహస్రం, దేవీ ఖడ్గమాల, లక్ష్మీ సహస్రం వంటి వాటిని పారాయణం చేయడం ద్వారా కొంత ఉపశమనం పొందేటువంటి అవకాశం గోచరిస్తోంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వ్యక్తులకి ఈరోజంతా కూడా అత్యంత అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. వివాహాది ప్రయత్నాలు సిద్ధిస్తాయి. భాగస్వామి పక్షాలతో మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. ధైర్యం పెరుగుతుంది, అనుకూలతలు సిద్ధిస్తాయి, అన్నింటా కూడా విజయం సిద్ధిస్తుంది. అభివృద్ధి పథంలో నడుస్తారు. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా మీకు ఎదురులేనటువంటి సహాయ సహకారాలు అందుతాయి. వివాహాది ప్రయత్నాలన్నీ కూడా సిద్ధించేటువంటి అవకాశం ఉంది. నూతన కార్యక్రమాల పట్ల ఎంతో ఆసక్తిగా మీ కార్యక్రమాలన్నిటి కూడా నెరవేరేటువంటి అవకాశం ఉంది. నూతన బాంధవ్యాలు, నూతన వ్యక్తులతో వివాహాది ప్రయత్నాలు సిద్ధించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా వివాహం కానటువంటి యువతి యువకులకి ఈరోజు ఎంతో అత్యంత అనుకూలమైనటువంటి సానుకూలమైనటువంటి ఫలితాలు వెలువడేటువంటి అవకాశం గోచరిస్తోంది. చేసేటువంటి ప్రతి పని అందు కూడా అనూహ్యమైనటువంటి శుభకార్య ప్రయత్నాలన్నీ కూడా సిద్ధించేటువంటి అవకాశం గోచరిస్తోంది. తదుపరి తులారాశి. తులారాశి వ్యక్తులకి మరి ఈరోజు పూర్తి వ్యతిరేక ఫలితాలు వ్యక్తమవుతున్నాయి. శత్రుబాధ, రుణబాధ, వ్యాధి భయం కలుగుతుంది. ధైర్యం తగ్గుతుంది. సమస్యలు ఉత్పన్నం అవుతాయి. మిత్రులు శత్రువుల్లో మెరుగుతారు. సమస్యలు సుడిగుండంలో చిక్కుకునేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి కఠినంగా మారేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక అసమతుల్యత మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు. మానసిక శారీరక సమస్యలు ఉత్పన్నం అవుతాయి. శారీరక ఒత్తిడి పెరుగుతుంది. శారీరకంగా అన్నింటా కూడా స్ట్రెస్ పెరిగేటువంటి అవకాశం ఉంది. మానసిక ఒత్తిడికి కూడా గురయ్యేటువంటి అవకాశం గోచరిస్తోంది. మీ శక్తియుక్తులకి ప్రతి విషయంలోనూ కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. కొంత అసౌకర్యానికి గురవుతారు. అసమతుల్యతకు గురయ్యేటువంటి అవకాశం గోచరిస్తోంది. వైద్యశాల దర్శనం, ఔషధ సేవనం చేస్తారు. మరి కొత్త వ్యక్తుల పరిచయం కొన్ని సమస్యలను సృష్టించవచ్చు. స్త్రీ సమస్యలు ఇబ్బందులు పాలు కావచ్చు.
అన్నింట కూడా అపజయాలతోటి మరి ఈరోజంతా కూడా వ్యతిరేక సమస్యలతోటి మరి మనసంతా కూడా కకావికలంగా ఉండేటువంటి అవకాశం గోచరిస్తోంది. శత్రు బాధ పెరుగుతుంది, రుణ బాధ కలిగేటువంటి అవకాశం ఉంది, నూతన రుణాలు చేసుకోవాల్సినటువంటి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పాత రుణాలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా మరి కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఔషధ సేవనం చేయక తప్పదు, వైద్యశాల దర్శనం చేయక తప్పదు. చేసేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ కూడా మరి ఈరోజు పూర్తిగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. మరి ఈరోజంతా కూడా లక్ష్మీ దర్శనం, లక్ష్మీ సహస్ర పారాయణం వంటి కార్యక్రమాలతో ఉన్నట్టయితే కొంత ఉపశమనం కలిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వ్యక్తులకి మరి ఈరోజు పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు వెలువడుతున్నాయి. చేసేటువంటి ప్రతి పనులను కూడా అనూహ్యమైనటువంటి నిర్ణయాలతో, చాలా చక్కటి మంచి నిర్ణయాలతో ముందుకు కొనసాగలుగుతారు. అభివృద్ధి పథలు నడుస్తారు. సంతానపరమైనటువంటి విషయాల్లో మీకు అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఎంతోమంది నూతన భార్యాభర్తలు, యువతి యువకులకి ఈరోజు అనుకూలమైనటువంటి నిర్ణయాలు ఉంటాయి. చాలా చక్కటి మంచి సంతాన సౌభాగ్యాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. నూతన సంతాన యోగం మిమ్మల్ని ఎంతో ఆనంద డోలికల్లో మునిగి తేలేటువంటి అవకాశం గోచరిస్తోంది. దూరంగా ఉన్నటువంటి మీ యొక్క సంతానాన్ని కలుసుకునేటువంటి అవకాశం ఉంది. నూతన బాంధవ్యాలు పెరుగుతాయి, బంధుమిత్రాదులను కలుసుకుంటారు. అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం కలుగుతుంది. మనసు ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు, దైవ దర్శనాలు చేసుకునేటువంటి అవకాశం గోచరిస్తోంది. అన్నింటా కూడా చాలా చక్కటి మంచి ఫలితాలు ఉంటాయి. ఈరోజంతా కూడా విందు వినోద కాలక్షేపం చేస్తూ భార్యాభర్తల మధ్య చాలా చక్కటి అన్యోన్యత అనురాగం సిద్ధిస్తూ ఎంతో ఉత్సాహంగా కాలం గడిపేటువంటి అవకాశం గోచరిస్తోంది. తదుపరి ధనుస్సు రాశి. ధనురాశి వ్యక్తులకి ఈరోజు ఎంతో అనుకూలమైనటువంటి సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మాతృ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ మాతృకు సంబంధించినటువంటి మీకు రావాల్సినటువంటి ఆస్తిపాస్తుల విషయాల్లో ఈరోజు చర్చలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. మీ తల్లిగారి పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తారు. తల్లి పిల్లల మధ్య ఎంతో అనురాగం, ప్రేమ, వాత్సల్యం అనేటువంటి పెరిగేటువంటి అవకాశం ఉంది. గృహయోగం సిద్ధిస్తుంది. నూతన గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. నూతన గృహంలో మార్పులు కానివ్వండి, గృహంలో ఫర్నిచర్ కొనుగోలు కొన్ని విషయాలు కానివ్వండి, గృహానికి సంబంధించిన విషయాలు కానివ్వండి, గృహంలో మార్పులు, చేర్పులు వంటి అన్ని విషయాలను కూడా మీకు పూర్తి అనుకూలతలు సిద్ధించేటువంటి అవకాశం ఉంది. నూతన వస్తువులను కొనుగోలు చేసి గృహాలంకరణ చేసేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. వాహన అలంకరణ, వాహనాన్ని మార్పు చేర్పులు, నూతన వాహనం కొనుగోలు వంటి విషయాల్లో కూడా ఈరోజు పూర్తి అనుకూలతలు సిద్ధించేటువంటి అవకాశం గోచరిస్తోంది. భవిష్యత్తు పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తారు. ధర్మాధర్మ విచక్షణ కలిగి ఉంటారు. కొంత ఉద్రిక్త స్వభావానికి గురయ్యేటువంటి అవకాశం కూడా గోచరిస్తోంది. తదుపరి మకర రాశి. మకర రాశి వ్యక్తులకి మరెంతో ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో ఈరోజు ఏమాత్రం వెనుకాడరు. సోదర సోదరీమణులకు సంబంధించిన విషయాల పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తారు. ధైర్య సాహసాలతో కలిగి ఉంటారు, మనోధైర్యం కలిగి ఉంటారు. మనసంతా కూడా ఆసక్తిగా ఎంతో ఉత్సాహంగా ఈరోజంతా కూడా కాలం గడిపేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యం పెరుగుతుంది. చేసేటువంటి ప్రతి పని అందు కూడా మీకు ఎంతో ఉత్సాహం కలుగుతుంది. మీ ధైర్య సాహసాల పట్ల అందరూ కూడా మరి ఎంతో ఆసక్తిని ప్రదర్శిస్తారు. మీ పట్ల అందరూ కూడా ఆసక్తిగా ఉండేటువంటి అవకాశం గోచరిస్తోంది. మనసంతా కూడా కొంత నిరాశ, నిస్పృహ గురయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రతి పని వాయిదా పడుతూ ఉండడంతో కొంత అసహనానికి గురయ్యేటువంటి అవకాశం గోచరిస్తుంది. అయినప్పటికీ కూడా ఈరోజు చాలా ఉత్సాహంగా మీ యొక్క కార్యక్రమాలు పూర్తి చేయడంలో కొంత నిమగ్నమయ్యేటువంటి అవకాశం ఉంది. తదుపరి కుంభరాశి.
కుంభరాశి వ్యక్తులకి మరి ఈ రోజంతా కూడా ధనాదాయం పెరుగుతుంది, ధన సంపాదన పెరుగుతుంది, ఆదాయం విషయంలో పూర్తి అనుకూలంగా ఉంటారు, చేసేటువంటి ప్రతి పని కూడా చాలా చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు. శత్రువులంతా కూడా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది, మిత్రుల్లో మారేటువంటి అవకాశం ఉంది, బంధుమిత్రాలు సహాయ సహకారాలు అందుతాయి, అభివృద్ధి పదవులు నడుస్తారు, ప్రభుత్వ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు, ప్రభుత్వ కార్యకలాపాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి, ప్రభుత్వాధినేతలు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల నుంచి మీకు చక్కటి అనుబంధం కొనసాగుతుంది, వారి నుంచి రావాల్సినటువంటి అనుమతులన్నీ కూడా వచ్చి చేరతాయి, మీరంతా ఉత్సాహంగా కాలం గడుపుతారు, ఆర్థిక విషయాల్లో చాలా ఖచ్చితత్వాన్ని పాటిస్తారు, ఆర్థికంగా కూడా ఎంతో బలంగా ఉండేటువంటి అవకాశం ఉంది, అందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఉంటారు. ఈరోజంతా కూడా మానసికంగా చాలా ఉత్సాహంగా ఉండేటువంటి అవకాశం ఉంది, భార్యాభర్త పిల్లలతోటి విందు వినోద కాలక్షేపం చేస్తూ సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతూ ఎంతో ఉత్సాహంగా కాలం గడుపుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వ్యక్తులకి మరి ఈరోజు పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు వెలువడబోతున్నాయి, అంతా కూడా మీకు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. అయితే నిర్ణయాలు తీసుకోవడంలో కొంత తరపటాయించేటువంటి అవకాశం ఉంది, మంచి చెడుల నిర్ణయాల విషయాల్లో ఎక్కువ సమయాన్ని కేటాయించుకునేటువంటి అవకాశం ఉంది, ఇతరుల సహాయ సహకారాలు అర్థిస్తారు, బంధుమిత్రుల సహాయ సహకారాలతో మీ యొక్క కార్యక్రమాలు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నిస్తారు, మనోధైర్యం పెరుగుతుంది, మనసంతా కూడా నూతనత్వం వైపు మళ్ళుతుంది, కొత్త వస్తువులు కొనుగోలు చేయాలనేటువంటి మీ ఆకాంక్ష తీరేటువంటి అవకాశం ఉంది, నూతన వస్తు వస్త్ర అలంకార భోషణాలను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తారు, సుగంధ ద్రవ్యాలను కొనుగోలు చేయడానికి, సువాసన కలిగినటువంటి ద్రవ్యాలను కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఆసక్తిని చూపించేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఈరోజంతా కూడా ప్రతి పనులను కూడా విజయం సాధించే దిశగా మీ కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా నెరవేరేటువంటి అవకాశం ఉంది. మరి ఇటువంటి ఖచ్చితమైనటువంటి రాశి ఫలితాల కోసం, బలమైన ముహూర్త నిర్ణయాల కోసం భీమవరం పెదగాడి వారి భవిష్య పంచాంగం సేకరించండి.